పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ విద్య ఉపయోగం. ఒక గురువు దగ్గర ముగ్గురు శిష్యులు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు. వాళ్ళకి నేర్పవలసిన విద్యలన్నీ అయిపోయాక గురువు వాళ్ళ ముగ్గురికి మూడు మొక్కజొన్న కంకులిచ్చి, వీటిని సరిగ్గా ఉపయోగించి లాభం పొందండి అని పంపించాడు. ఒక మొక్కజొన్న కంకితో ఎలా లాభం పొందాలో అర్థం కాక ముగ్గురు ఆశ్రమం వదిలి వెళ్లిపోయారు. మొదటి శిష్యుడు మొక్కజొన్నతో ఉన్న ఒకే లాభం దాన్ని తినడం అనుకుని ఆ మొక్కజొన్నను కాల్చి తినేశాడు. రెండవ శిష్యుడు తన మొక్కజొన్నను ఉడికించి తినేశాడు. మూడవ శిష్యుడు ఆ మొక్కజొన్నను ఎండబెట్టి జొన్నలన్నీ ఒలిచాడు. వాటిని నాటాడు. రోజు వాటికి నీళ్లు పోయసాగాడు. కొన్నాళ్లకి 100 మొక్కలు మొలకెత్తాయి. కొన్ని నెలలు గడిచాక ఒక్కో మొక్క 4 మొక్కజొన్న కంకుల్నిచ్చింది. వాటిలో కొన్ని తినడానికి ఉంచుకుని మిగతా వాటిని మళ్లీ నాటాడు. అవి ఇంకా కంకుల్నిచ్చాయి. ఇలా 4-5 సంవత్సరాలు గడిచేసరికి ఆ శిష్యుడు 50 మొక్కజొన్న పంటనేసే స్థాయికి ఎదిగాడు. పంటను జాగ్రత్తగా చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు. ఆ విషయం తెలిసి మిగతా ఇద్దరు అతని దగ్గరికి వచ్చారు. అతను ఏ విధంగా ఆ స్థాయికి వచ్చాడో తెలుసుకుని తామెంత మూర్ఖపు పని చేశారో అర్థమై చాలా బాధపడ్డారు. మూడవ శిష్యుడు వాళ్ళిద్దరిని ఓదార్చి తన పొలం పక్కనే వాళ్ళని పనిచేసుకోమని సాయం చేశాడు. చూశారా, ఒకే రకమైన వస్తువు ఇచ్చినా దానిని వాడే విధానం వలన లాభం ఆధారపడి ఉంటుంది. ఈ కథలో నీతేంటంటే, సరైన వస్తువును సరిగ్గా ఉపయోగించుకుంటేనే సుఖం కలుగుతుంది.